करोना वायरस निवारणलो भागंगा करोना पै बूस्टर डोस तप्पनिसरिगा वेयिंचुकोवाली एंपीडीओ कुमार रंगय्य तेलिपारु। कडप जिल्ला राजंपेट नियोजकवर्गं वोंटिमिट्ट मंडल केंद्रमैन एंपीडीओ कार्यालयंलो करोना पै समावेशं निर्वहिंचारु। ई समावेशंलो एंपीडीओ कुमार रंगय्य मात्लाडुतू तप्पनिसरिगा प्रति ओक्करू करोना बूस्टर डोस वेयिंचुकोवाली मंडल प्रजलनु कोरारु। నాలుగో దశ కరోనా ప్రారంభమైందని కరోనాను మండలంలో లేకుండా చేయాలని మండల సిబ్బందిని కోరారు। కరోనాకు మూడు సూత్రాలు ఉన్నాయని ఒకటి మాస్క్ ధరించడం, రెండు తుమ్ము వస్తే మోచేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని తుమ్మాలి, మూడు భౌతిక దూరం పాటించాలని ఆయన తెలిపారు। ప్రతి ఒక్కరూ ఫ్రూట్స్ వెజిటేబుల్ వాడినందువలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందన్నారు। ఏ వ్యక్తికైనా ఈ లక్షణాలు జ్వరం దగ్గు జలుబు తుమ్మడము వస్తే తమకు అందుబాటులో ఉన్న ఆశా వర్కర్ గాని వాలంటీర్ని గాని మీకు అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బందికి గాని సమాచారం ఇవ్వాలన్నారు। ఈ కార్యక్రమంలో ఎల్ సూపర్వైజర్ భాష పంచాయతీ కార్యదర్శులు సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు। వెజిటబుల్స్ ఫ్రూట్స్ బాగా తినడం వల్ల కూడా మనకి ఈ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది। అందువల్ల ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా మేము మండల పరిషత్ తరఫున ప్రతి ఒక్కరిని మా అధికారులని అనధికారులని ప్రజల్ని విద్యార్థుల్ని అన్ని వర్గాల వారిని కూడా కోరుకునేది ఏంటంటే మన మండలం నుంచి ఎలాంటి ఈ కోవిడ్ కేసులకు సంబంధించిన ఫలితాలు దుష్ఫలితాలు కానీ అవి ఏమి రాకుండా మనం చూసుకొని మనల్ని మనం కాపాడుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మూడు సూత్రాలు పాటించండి। ఏంటి మొట్టమొదట మొట్టమొదట మాస్క్ ధరించండి। మాస్క్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కాకుండా మనము ఎదుటోళ్ళని మన వాళ్ళని మన బంధుమిత్రుల్ని అందరినీ కూడా మనము కాపాడగలం। మాస్క్ పెట్టుకోవడం నేర్చుకోండి। తర్వాత ఫిజికల్ డిస్టెన్స్ భౌతికంగా దూరంగా ఉండాలి, అంటే కొద్దిగా దూరంగా ఉండి మాట్లాడడం కానీ ఏదైనా మీకు అసంకల్పితంగా దగ్గు కానీ తుమ్ము కానీ వచ్చినప్పుడు జాగ్రత్తగా మోచేతి దగ్గర తుమ్మడం నేర్చుకోండి, దగ్గడం నేర్చుకోండి, ఎదురుగా ముఖాన్ని మాత్రం తుమ్మడం దగ్గడం చేయొద్దండి। ఎందువల్ల ఇది ఎందుకు ఇది అంటే దానివల్ల ఏమవుతుంది ఆ వైరస్ ఎదుటోళ్ళ నోస్ ద్వారా ముక్కు ద్వారా కానీ లేదా కంటి ద్వారా కానీ నోరు ద్వారా కానీ ఈ విధంగా వైరస్ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది, అదొకటి। తర్వాత డిస్టెన్స్ అదే కొంచెం దూరంగా ఉండడం కానీ చేయండి। దో గస్ అంటారు కానీ రెండు దూరం అంటారు, ఆరు అడుగులు వీలైనంత వరకు కొంచెం ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఎక్కడైనా మరణాలు కానీ ఏమన్నా మన బంధువులు కానీ చనిపోవడం కానీ పోయినప్పుడు కొంచెము అక్కడ కొంచెం డిస్టెన్స్ అంటే వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం పక్క పక్కన అట్లా అంటే దగ్గరగా మరీ ఆనుకోకుండా చేయకుండా దూరంగా ఉండి కొంచెం మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మా మెడికల్ ఆఫీసర్ గారిని మాట్లాడవలసిందిగా ప్రైవేట్గా
400 మనీ ఇచ్చి వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఫ్రీగా వ్యాక్సిన్ అనేది అందజేస్తుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మీరు మిమ్మల్నే కాకుండా ఇంట్లో వాళ్ళని కూడా కాపాడగలరు. ఎందుకంటే చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇంకా రాలేదు, మనకి 12 ఇయర్స్ బిలో వాళ్ళకి వ్యాక్సిన్ ఇంకా ఇవ్వలేదు. సో మనకి ఒకవేళ కోవిడ్ వచ్చిందనుకోండి, మనం ఏదో పారాసిటమాల్ వీటి పడితే తగ్గిపోవచ్చు, కానీ పిల్లలు అలా కాదు, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో పిల్లలని, పెద్దవాళ్ళని, బీపీ, షుగర్ ఇలాంటి ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళని కాపాడడం కోసమైనా మనం అందరము బూస్టర్ డోస్ అనేది ఖచ్చితంగా వేయించుకోవాలి. మనం ప్రతి సచివాలయంలోనూ క్యాంప్స్ అనేది ప్రతి మండే ఫ్రైడే వ్యాక్సినేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. సో అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వారి సచివాలయానికి వెళ్ళి వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాలి.